చందుర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, ఫ్యాక్ట్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసులు ప్రారంభించారు. రైతులందరూ కూడా ధాన్యాన్ని తాలు లేకుండా నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల వద్దకు తీసుకురావాలని, తద్వారా మిల్లర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దళారులను ఆశ్రయించకుండా పూర్తి మద్దతు పొందేలా ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఎంఆర్ఓ నరేష్, ఏఓ దుర్గారాజు, ఎంపీడీఓ రవీందర్, డైరెక్టర్లు మొగిలి రవి, పుల్కం లచ్చయ్య, నగరం శోభ శంకర్, ఏఎంసీ డైరెక్టర్ పోతరాజు, నాగేష్, సీఈఓ గంగారెడ్డి, ఏఈఓ తేజస్విని, నాయకులు పుల్లి సత్యం, కుమ్మరి మల్లయ్య, తిరుపతిరావు, రాజేశం, తోటా శ్రీనివాస్, పోతరాజు రెడ్డి, రవి రైతులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో యాసంగి వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు పూర్తి స్థాయిలో కొనుగోలు చేపడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతు పండించిన ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి ఇక్కడికి ఇచ్చేసిన సీఈఓ గంగరెడ్డి గారికి, అధికారులకు, అందరికీ కూడా, ఎంపీడీఓకు, ఎంఆర్ఓకు, ప్రతి ఒక్కరికి కూడా, ఏఈఓకు, ఏఓకు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు.